వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ తెలంగాణ పిల్ల వరలక్ష్మి. సో ఈరోజు వచ్చేసి ఈ అందమైన హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. మన దగ్గర చాలా పట్టు చీరలు మంచి మంచి ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి అర్జెంటుగా ఉన్నప్పుడు మనము ప్లెయిన్గా బ్లౌజెస్ అనేది కుట్టేసేసుకోవడం జరుగుతుంది కదా. సో అలాంటి బ్లౌజెస్ పైన మనకు ఒకవేళ వర్క్ చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ దీనిపైన అక్కడక్కడ మనకైతే కుందన్స్ కూడా ఉన్నాయి చూడండి. సో ఇప్పుడైతే మనం ప్రొసీజర్కి వెళ్ళిపోదాం. ముందుగాలైతే నేను ఈ కుందన్స్ అన్నీ కూడా తీసేసిన అనమాట. సో ఈరోజు నేను ఈ వీడియోలో హ్యాండ్ పార్ట్ చూపిస్తున్నాను అనమాట. సో దీనికి ఏంటంటే ముందుగాలైతే మనం బార్డర్ లైన్ సెట్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం అనేసి నేను మొత్తం గ్లూ అనేది అతికిచ్చేసేసుకుంటున్నా. సో కొంచెం ఎక్కువనే పెట్టుకుంటున్నా, ఎందుకంటే మూడు వరుసలు నేను అతికించుకుంటా అనమాట. బాల్ చైన్ లేస్, స్టోన్ లేస్, అలాగే గ్రీన్ కలర్ది బాల్ చైన్ లేస్, ఈ మూడు కూడా ఎట్ ఏ టైం ఒకేసారి ఎడ్జ్లో పట్టేసుకొని ఆ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు అతికిచ్చేస్తున్నా అనమాట. అందుకనేసి గ్లూ అనేది ఎక్కువ పెట్టేసుకున్నా. అది మళ్ళీ ట్రాన్స్పరెంట్ అయిపోతుంది, సో బయటికి కనిపిస్తుంది అని మాత్రం అసలు టెన్షన్ పడద్దు. దాని తర్వాత వాటన్నిటిని కూడా ఖచ్చితంగా టాకాలు అనేటివి డ్రై అయిపోయినాక వేసుకోవాలి. దాని తర్వాత నాకు ఈ పట్టీలో వచ్చేసి రెండు ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట, టూ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో దానికి అనేసి నేను ఈ విధంగా బాల్ చైన్ లేస్ అనేది మెజెండా పింక్ కలర్ది తీసుకున్నాను అనమాట. సింగ్ శారీ వచ్చేసి మెజెండా పింక్ కలర్. సో అందుకనేసి ఆ పట్టు శారీలో ఉన్న కలర్ని నేను ఈ విధంగా బాల్ చైన్ లేస్ అనేది అతికిచ్చేసిన అనమాట. సో ఆ ఫ్లవర్ ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లో నేను ఇట్లా అతికిచ్చేసుకున్నా. వీటిని కూడా డ్రై అయిపోయిన తర్వాత ఖచ్చితంగా టాకాలు అనేటివి వేసేసుకున్నా అనమాట. సో మన దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ బ్లౌజెస్ అనేటివి ఈ రకంగా మనం సెట్ చేసుకుంటే చెప్తున్నా కదా షాప్లో వేయించుకున్నట్టే సూపర్గా వస్తుంది అనమాట. సో కొంచెం పేషెన్సీ అనేది మెయింటైన్ చేసి మనం కనుక ఇట్లా చేసేసుకోవచ్చు. దాని తర్వాత నేను కొన్ని టైప్స్ ఆఫ్ కుందన్స్ వేసేసుకున్నాను అనమాట. నా దగ్గర ఉన్నవి గోల్డ్, సిల్వర్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ కానీ, రౌండ్ షేప్ కుందన్స్ కానీ, గ్రీన్ కలర్ కుందన్స్ కానీ. సో మీ దగ్గర అవైలబుల్గా ఉన్న కుందన్స్ మీరు ఎలాంటి కుందన్స్ పెట్టుకోవాలంటే మీ ఇష్టాన్ని బట్టి మీరు పెట్టేసుకోవచ్చు. అంటే కలర్ వైజ్గా కూడా ఒకవేళ శారీ కలర్ ఉంటే శారీ కలర్ అయినా చూస్ చేసుకొని అట్లయినా కానీ పెట్టుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ నా దగ్గర ఈ కలర్స్ ఉన్నాయి, అందుకనేసి ఈ కలర్స్ అయితే పెట్టేసిన అనమాట మొత్తము కుందన్స్. సో ఒక్కొక్క టూ ఫ్లవర్స్కి డిఫరెంట్గా ఉంది కాబట్టి, సో ఒకదానికైతే రౌండ్ షేప్ కుందన్స్ అనేటివి దాని పక్కన పెటల్స్లలో పెట్టిన అనమాట. ఇంకొక ఫ్లవర్కి వచ్చేసి నేను డ్రాప్ షేప్ కుందన్స్ పెట్టిన అనమాట. సో ఈ కుందన్స్ అనేటివి మనకు ఊడిపోతాయని చెప్పేసి అస్సలు టెన్షన్ పడద్దు. వర్క్ అనేది మనము బ్లౌజెస్ పైన వేసిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి దానికి మనం 24 అవర్స్ తర్వాత ఐరన్ చేయాలి. బ్యాక్ సైడ్ తిప్పేసి ఐరన్ చేయాలి, అప్పుడైతే చాలా స్ట్రాంగ్గా క్లాత్ అనేది అవి అతుక్కుపోతాయి అన్నమాట. సో ఇలాంటి వర్క్ చేసుకున్నప్పుడు మనం రఫ్గా కూడా ఇలాంటి బ్లౌజెస్ అస్సలు కూడా వాష్ చేయొద్దు. జస్ట్ షాంపూ వాటర్లో కానీ కంఫర్ట్ వాటర్లో కానీ మనం డిప్ చేసి తీసేయాలన్నమాట. సో నేనైతే అక్కడక్కడ ఇట్లా కుందన్స్ ఎక్కడెక్కడైతే పెడితే బాగుంటుంది అని చెప్పేసి మొత్తం ఎక్కడెక్కడైతే ఫ్లవర్స్ వచ్చినాయో అక్కడ మొత్తం కూడా ఈ రకంగా సెట్ చేసేసుకున్నా. ఇట్లా కంప్లీట్గా మనము బార్డర్ మొత్తం సెట్ చేసేసిన. దాని తర్వాత కొంచెం ప్లెయిన్ వచ్చింది కదా, సో అక్కడ ఫస్ట్ అయితే ఒక లైన్ దానికి దీనికి ఒక వేరియేషన్ ఉండాలని చెప్పేసి సపరేట్గా నేను ఈ రకంగా బాల్ చైన్ లేసు అట్లనే స్టోన్ లేస్ అనేది తీసేసుకొని ఇట్లా మళ్ళీ గ్లూ అనేది అతికిచ్చేసేసుకొని ఇట్లా పెట్టేసేసిన అనమాట. ఇది కూడా డ్రై అయిపోయిన తర్వాత కంపల్సరీగా టాకాలు అనేటివి వేసేసుకోవాలి, ఎందుకంటే కొన్ని మనము కుట్టుకునేటివి ఉంటే కనుక టాకాలు వేసేసుకుంటే అవి స్ట్రాంగ్గా ఉంటాయి, ఏదైనా తట్టుకున్నా కూడా ఊడిపోవు అన్నమాట. లేకపోతే ఏదైనా తట్టుకున్నా తొందరగా లేసి వచ్చేసేస్తాయి. అందుకనేసి మరీ చెప్తున్నా కంపల్సరీ టాకాలు అనేటివి సేమ్ కలర్ థ్రెడ్ తీసేసుకొని వేసేసుకోవాలి. దాని తర్వాత నేను ఇట్లా ప్లెయిన్ వచ్చింది కదా పట్టుది బార్డరు, సో అక్కడైతే నేను డ్రా చేసేసుకున్నాను అనమాట. క్రాస్గా లైన్స్ అనేటివి డ్రా చేసేసుకున్నా. దాని తర్వాత సిల్క్ థ్రెడ్ తీసుకొని రెండు వరుసలు నీడిలోకి ఎక్కించుకుంటే 4 అవుతాయి. సో నేను ఆ రకంగా తీసేసుకొని కాడకుట్టు అనేది కుట్టుకున్నా. సో కాడకుట్టుతో మనకు చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి. చాలా ఈజీగా మంచి మంచి డిజైన్స్ అనేటివి మనం వేసుకోవచ్చు అనమాట. సో ఇది కాడకుట్టు వచ్చేసి బ్యాక్ సైడ్ డైరెక్షన్లో ఉంటుంది అనమాట. సో నీడిల్ అనేది పైకి అనేసి కిందికి గుచ్చేసేయాలి. మళ్ళీ ఎక్కడైతే కిందికి గుచ్చామో దాని పక్కనే పైకి అనేసి మళ్ళీ బ్యాక్ సైడ్, అంటే మొత్తం కూడా బ్యాక్ సైడ్ డైరెక్షన్లోనే ఈ కుట్టు వచ్చేస్తుంది. అట్లా రెండు కుట్టిన తర్వాత మూడో దానికి నేను ఈ విధంగా ఒక బీట్ అనేది ఎక్కించేసుకున్నాను.
సో ఇట్లా మొత్తం కూడా ఓవరాల్గా మనం గీసుకున్నటువంటి ఆ లైన్స్కి మొత్తం కూడా కుట్టేసుకోవాలన్నమాట. లేదు మీకు కాడకుట్టు నచ్చలేదు అనుకుంటే మీరు గొలుసు కుట్టు కూడా వేసేసుకోవచ్చు. కొంచెం దానికి టైం పడుతుంది అనమాట. సో ఇదైతే కొంచెం తొందరగా అయిపోతుంది అని చెప్పేసి నేను ఇదైతే వేసేసిన. అక్కడక్కడ బీట్ ఎక్కించుకోవడం వల్ల ఇంకొంచెం ఎలివేట్ అవుతుంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది మొత్తం కూడా ఒకసారి కుట్టిన తర్వాత చూపిస్తా చూడండి, ఈ రకంగా వచ్చేసింది. సో మళ్ళీ మనకు అక్కడక్కడ ఎంటీగా ఉంది కదా, సో ఇక్కడ ఏం చేసినా అంటే మనకు ఈ లేస్ వస్తుంది కదా, స్టోన్ లేసు 20 రూపీస్ అట్లా ఉంటుంది. సో దీన్ని 4 స్టోన్స్ వచ్చేలాగా కట్ చేసేసుకున్న తర్వాత ఎక్కడైతే ఎంటీగా ఉందో మొత్తం అక్కడ మొత్తం కూడా వీటిని నేను అతికిచ్చేసేసిన అనమాట. ఇవన్నీ కూడా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ వీటిని కూడా కుట్టుకోవచ్చు, ఎందుకంటే వాటికి సైడ్స్కి ఉంటాయి అన్నమాట. సో అవి జస్ట్ అతికిస్తే ఉండవు, కంపల్సరీగా వాటిని కూడా కుట్టుకుంటే ఇంకొంచెం స్టాండర్డ్గా ఉంటాయి. సో నా ఐడియా మీకు నచ్చిందా, నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ కొట్టేసేసేయండి, నాకు సపోర్ట్ చేయండి. అట్లనే ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూసే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్తో కూడా ఇలాంటి ఐడియాస్ షేర్ చేయండి, వాళ్ళు కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు కదా. ఇలా ఇంట్లో కూర్చొని ఏం చేద్దామా అని ఒక్కొక్కసారి బోర్ కొట్టినప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తే కనుక మనం చేసిన ప్రయోగం చూసినప్పుడు మనసుకు కూడా చాలా హాయి అనిపిస్తుంది. సో నేనైతే ఇలా చేస్తూ ఉంటా. సో మీరు ఎలా చేస్తారు ఖాళీ టైంలో అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఓవరాల్గా నేనైతే ఇట్లా అతికిచ్చేసిన అనమాట. బ్లౌజ్ అయితే చాలా అందంగా వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చిందా, నచ్చితే కనుక నాకు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి బాగుందా బాగాలేదా అనేది. సో మొత్తం కూడా ఆ విధంగా అతికించుకోవాలి. సో ఫైనల్గా అయితే ఈ రకంగా వచ్చిందనమాట. సో నేను మళ్ళీ మధ్యలో అక్కడ ముత్యాలు అనేటివి కుట్టుకున్నాను, ఆ క్లిప్ మిస్ అయిందండి, సారీ. ఏం లేదు, నీడిల్లోకి అన్నీ కూడా ఎక్కించేసుకొని గ్లూతో అతికిచ్చేసి అక్కడక్కడ టాకాలు వేసేసుకున్నా అనమాట. సో ఫైనల్గా అయితే మొత్తం ఈ రకంగా కనిపిస్తుంది, అచ్చం మనం షాప్లో వేయించుకున్నట్టే ఉంది కదా. సో నాకైతే సూపర్గా నచ్చింది, మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా. సేమ్ ప్రొసీజర్ నేను బ్యాక్ సైడ్ కూడా నెక్ కట్లనే చేసేసిన అనమాట. చూడండి ఈ విధంగా నెక్ కూడా ఇట్లనే వేసేసిన. సో అక్కడక్కడ ప్యాచెస్ అనేటివి రెడీమేడ్వి అక్క అతికించుకుంది అనమాట. సో వాటికి కూడా నేను ఈ విధంగా హైలైట్ చేసిన అనమాట. సో గోల్డ్ కలర్ బీడ్స్ అనేటివి తీసేసుకొని వాటి చుట్టూరా కూడా పెట్టేసి అక్కడక్కడ ఈ విధంగా హైలైట్ చేసుకున్నా. మీకున్న థాట్స్ని కూడా ఈ విధంగా మీరు కూడా మీ బ్లౌజెస్ పైన పెట్టండి, ఓకేనా. నచ్చితే కనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటా, అప్పటి వరకు అయితే ఉంటాం అలా.